బాగుందా? చాలా బాగున్నాయి. మేము ఆటో తోలుకుంటాం, మాకు 10,000 ఇచ్చాడు. ఏదో కొంచెం పాలన బాగుంది. అమ్మ ఒడి పథకం ఒకటి, తల్లిదండ్రుల పింఛను, కొన్ని పథకాలు బాగున్నాయి. అన్నిటికంటే ఇది ఇంకా బాగా పథకాలు, అన్నిటికీ ఇది ఇంకా బాగా నచ్చింది. అది చాలా ఉపయోగాలు ఈ పథకం వల్ల. ఇవాళ గవర్నమెంట్ అంటేనే చిన్న చిన్న వాళ్ళకి ఆటో మాకు తోలుకుంటే 10,000 ఇచ్చారు. అది కొంత ప్లస్ అయింది. రేపు మళ్ళీ అమ్మ ఓడినా 15,000 వస్తాయి. అలానే ఊరి దగ్గర నాకు ఒక ఎకరా పొలం ఉంటే ఒక 20,000 వస్తున్నాయి సంవత్సరం మీద. 16,000 కొంత ఏంటంటే ఇప్పుడు మాకు అప్పులు బాగాలేకుండా కొంత గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుంది. అది మాకు బాగా ప్లస్గా ఉంది. ఇది చాలా మంచి పథకం. మొన్నటిదా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వచ్చాం. అదే గవర్నమెంట్ ఇంగ్లీష్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ చేపిస్తే అక్కడే చేర్పిస్తాం. సంవత్సరం ఒకసారి 50-60,000 ఇద్దరు పిల్లలు మిగులుతాయి కదా. మొన్న ఇప్పుడు మేము మొన్నటిదా గవర్నమెంట్ స్కూల్ చేపించాం. ఇంగ్లీష్ కోసం ఈ మధ్య ఇంగ్లీష్ మీడియం చేపించాం. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ షిఫ్ట్ చేస్తాం. మాకు రూపాయి కలిసి వస్తాయి కదా. ఆయన పాలన బాగుంది. అన్ని పథకాల కంటే బాగా ఈ మద్యపాన వ్యతిరేకం బాగా ఉంది. వైన్ షాపులు తగ్గేయటం, బార్ షాపులు తగ్గేయటం. మందు తీసేయాలండి, ఇంగ్లీష్ మీడియం అయితే ఉండాలండి. ఉండాలి, బాగుందని కాదు. ఎందుకంటే ఇప్పుడు 1-6 అన్నారు, కానీ 1-2 సెకండరీ వరకు పెడితే బాగుంటాయి. డిగ్రీ వరకు, సెకండ్ ఇయర్ ఇంటర్వ్యూ వరకు కూడా పెడితే బాగుండదు. కదండి, మంచిదే థాట్ అనేది, మంచిది ఉండాలి. అసలు మొత్తం తీసేయాలి. మద్యం షాప్ అనేది అసలు ఉండకూడదు. బార్ రెస్టారెంట్లు ఇచ్చారు కానీ అసలు అవి కూడా ఉండకూడదు. వ్యతిరేకత ఎప్పుడు ప్రతి దాంట్లో వ్యతిరేకత వస్తుందండి. మొన్నటి వరకు ఇసుకలో వ్యతిరేకత ఉంది, ఇప్పుడు వదిలేటప్పుడు అది కనబడలేదు. దేంట్లో లేదు వ్యతిరేకత? మీరు చేసే పనిలో వ్యతిరేకత ఉండదా? అంతే. ఇప్పుడు గవర్నమెంట్ సక్సెస్ అవ్వాలంటే కొన్ని వ్యతిరేకత ఉంటాయి, బరాయించాలి. ఏదైనా మనం ఒక మంచి పని చేస్తున్నామంటే కొంత వ్యతిరేకత ఉంటుంది. 100% మనం ఎవరిని సాటిస్ఫై చేయలేముగా. భగవంతుడి దగ్గర రావాలి, జగన్ గారు కాదు, భభగవంతుడి దగ్గర రావాలి. అందరినీ 6 కోట్ల మందిని సాటిస్ఫై చేయాలంటే ఓన్లీ గాడ్ ఒక్కడే చేయగలడు. ఎందుకంటే ఆయన మ్యాజిషియన్, వచ్చి మ్యాజిక్ వచ్చు కాబట్టి. అది కనబడ్డు కాబట్టి ఎవరేమన్నారు, మన కర్మ ఇంత అనుకుంటారు. ఆయన కనబడుతున్నాడు కాబట్టి తిడతారు. అంతకుంచి అక్కడేం కాదు. అసలు కంప్లీట్ బ్యాన్ చేశారు సార్. ఎన్టీ రామారావు పాలనలోని మద్యపాన నిషేధం ఎలా టోటల్ బ్యాన్ చేస్తారు, ఇలాగా జగన్ గారి పాలనలో చేసేస్తే బెటర్ వన్. మిగతా స్కీమ్స్ అంటే దాంట్లో లోతుపాట్లు ఏంటనేది నాకు తెలుసు సార్. 6 ఏళ్ళు పాలన అంటే మేము గెస్ట్ చేయలేం సార్, అంతే కదా. గెస్ట్ చేయలేం కదా, ఎలా గెస్ట్ చేస్తాం మనం అయినా సరే. మొన్న ఒకటి ఇచ్చిన నవరత్నాల్లో కూడా ఒకటి ఇంప్రూవ్మెంట్, మెల్లమెల్లగా ఓంప్రథం అనేది. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏంటంటే ఓంప్రథం అని, ఓంప్రథం కూడా లేని పథకాలు చాలా ఉన్నాయి కదా సార్. దానికన్నా ఇది బెటర్ కదా. 6 నెలలు నాట్ గుడ్. అది 49% అనమాట. అది 50 కూడా కాదు, 49. ఓకే, ఇంకా ఇంప్లిమెంట్ కదా, మెల్లమెల్లగా. టైం అంతే సార్. ఇంకా చేసేది ఏముంది, ఇంకా తప్పదు. ఇంకా మనం వెయిట్ చేసి చూడటం, ఇంకా కావాలనుకుంటే. అవును సార్, నేను కూడా స్క్రోలింగ్ చూశాను. అదేంటే తగ్గింది, గవర్నమెంట్ ఆదాయం తగ్గిందని చెప్పి కింద చేశారు. మంచిదే కదా సార్. అది కాదంటే బార్లు కూడా ఇప్పుడు 15 వరకు ఉన్నాయి కదా, అది కూడా కొంచెం ఇంకొంచెం 9 వరకునో 10 వరకునో ఇంత ముందులాగా పెట్టుంటే ఇంకా కొంచెం బాగుంటుంది. అదే లేదు సార్, అది అది మామూలే సార్. అది కాదు ఏంటంటే ఇంటికి 200 కూలీ తీసుకెళ్ళేవాడు అంటే 200 తినేసి శుభ్రంగా ఖాళీ చేతులు ఊపుకుంటూ వెళ్తున్నాడు. అదొకటి కథ. తను కూడా ఇంకొంచెం పెంచితే తను కూడా 200 ఇంటికి తీసుకెళ్తాడేమో తాగకుండా. అది మా దగ్గర కూడా అంటే కొంతమంది మా ఫీల్డ్లో కూడా తాగేవాళ్ళు ఉన్నారండి. అంటే డైలీ తాగేవాళ్ళు కాకుండా ఏంటంటే వారానికి తాగేవాళ్ళు. అలాంటిది ఏంటంటే మంత్లీ ఒకసారి తాగుదాం రా, రేట్లు పెరిగిపోయినాయి కదా, మంత్లీ ఒకసారి తీసుకుందాం అని చెప్పి అనుకునేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక విధంగా మంచిదే సార్, అది మంచిదే. ఆలోచన అయితే మంచిదేనండి. కథ ఉండే కొందుకి తను ఉండే కొందుకు తీసేస్తాను అన్నాడు కాబట్టి తీసేస్తే బెస్ట్. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.